విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గంలో బీజేపురం జీఎంవలస గ్రామ సచివాలయంను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ అధికారులు బాధ్యత కలిగి అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అలాగే జియ్యమ్మవలస గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన గ్రామ వాలంటరీ అప్పల నాయుడును సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే వాలంటరీగా తొలగించడం జరిగిందని గ్రామ కార్యదర్శి సర్లకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొంగు సురేష్ పాల్గొన్నారు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం కారణం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన భూమికి నుంచి ఇక్కడికి పైప్ లైన్ యాభై అప్పు చెప్పింది ఎవరైతే జెన్యున్ ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వడానికి మీకు గత గవర్నమెంట్ లో ఇన్ఎలిజిబుల్ ఎవరైతే చేశారు వాళ్ళందరికీ మీరు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు గవర్నమెంట్ కి ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది కొంతమంది పాపం వాళ్ళకి ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎంతమందికి పెన్షన్ రావట్లేదు తెలుసా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇలా హ్యాపీ ఇంట్లో కూర్చొని పెన్షన్ చేసుకుంటున్నారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు నెక్స్ట్ ఇంకా చూసుకో ఇదే లాస్ట్ ఇంక నేను చెప్పిన తర్వాత ఫైనల్ ఇంకా నువ్వు కనుక ఇర్రెగ్యులర్ మళ్ళీ నాకు సెక్రటరీ నుంచి కానీ ఎవరి నుంచి వచ్చిందా మాట ఇంకెవరమ్మా ఇంకోసారి రిపీట్ కావాలి ఫీల్డ్గా ఏదైనా సరే మీటింగ్ అంటే మీటింగే వన్ అవర్ వచ్చి వెళ్ళాల్సిందే మీకేం పక్కూళ్ళోనో మళ్ళీ హెడ్ క్వార్టర్లోనో లేకపోతే ఆ చివరి ఎక్కడో మీరు ఉంటే ఇక్కడ అని చెప్పలేదు కదా అదే ఈవెన్ ముఖ్యమంత్రి గారితో కలిపి ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిపి మంత్రులతో కలిపి అందరూ ఎమ్మెల్యేలు అందరు ప్రజాప్రతినిధులు పీపుల్ అందరూ కూడా వాలంటీర్లు హ్యాట్స్ ఆఫ్ అన్నారు ఈరోజు మీరందరూ కూడా నెక్స్ట్ టైం వెరీ గుడ్ అనిపించుకోవాలా ఇక్కడ సెక్రటరీ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ సచివాలయ స్టాఫ్ అందరూ కూడా వాలంటీర్స్ బాగా పని తర్వాత మీ ఇష్టం మీరే సిగ్గుపడతారు ఊళ్ళో